విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు జిల్లా పరిషత్ ఏరియాలో సెయింట్ జోసెఫ్ ఓల్డేజ్ హోంలో వృద్ధులకి రొట్టెలు పండ్లు పలహారాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ, జోనల్ ఇన్ఛార్జ్ తుల్లి చంద్రశేఖర్ హాజరయ్యారు। ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్న మన్యాల శ్రీనివాస్ని అభినందించారు। ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం అందించిన మహానేత వైఎస్ఆర్ అన్నారు। మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజానాయకుడు, మహానేత, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, అంతటి మహానాయకుడు కాబట్టే చనిపోయినప్పటికీ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు। ఈ కార్యక్రమంలో 33 అధ్యక్షులు రంది గోపి, జిల్లా మహేష్ బాబు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బీసీహెచ్ అప్పారావు, 33వ వార్డు బీసీ నాయకులు కనేతి బ్రహ్మం, పిల్లి శివ, కొలమచిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు। దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ అమెరికన్ హాస్పిటల్లోని ఓల్డేజ్ హోమ్లో విశాఖ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శ్రీ మన్యాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చక్కని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా మన్యాల శ్రీనివాస్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ప్రజలకు సేవ చేయగలిగితేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజమైన నివాళిని మనం అర్పించిన వారం అవుతాం। ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరు। అలాంటి సంక్షేమ కార్యక్రమాల్లోనే భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్స్లో ఉన్న పేదలందరికీ కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం మన్యాల శ్రీనివాస్ గారు చేపట్టడం జరిగింది। ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రాబోయే రోజుల్లో ఇంకా మహోన్నతమైన మంచి కార్యక్రమాలు, ఉత్కృష్టమైన కార్యక్రమాలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చిరస్థాయిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయే విధంగా మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని, రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా, కార్యకర్తలుగా మనందరం కూడా మరలా ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనందరం పనిచేయాలని మీ అందరినీ మనసారా కోరుకుంటూ, ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరపురాని మహానేత, జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా విశాఖపట్నం బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు యొక్క వృద్ధులకు ఈ ఓల్డేజ్ హోమ్లో పండ్లు పంపిణీ, రొట్టెలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। రాజశేఖర రెడ్డి గారంటేనే ఒక ప్రజాసేవని, ఒక సేవ అనేది గుర్తొస్తుందంటే ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారిని చూసి వస్తుంది। అలాంటి ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశయాలతో ఈరోజు మేము ఆయన మన మధ్యన లేకపోయినా మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ప్రజాసేవలు, ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, ఈ తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఒక ప్రణాళికతో ఆనాడు రాజకీయాలు చేసి ముఖ్యమంత్రిగా ఎన్లైన్ సేవలు చేశాడు। అలాంటి సేవలనే ఈరోజు ఆయన తనయుడు, తండ్రిని మించిన తనయుడు కింద ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అయితే గుండెల్లో పెట్టుకున్నారో ఈ తెలుగు ప్రజలందరూ, అదేవిధంగా రేపు పొద్దున నేను కూడా మా తండ్రిని మించినట్టు నా యొక్క ఫోటో కూడా ప్రతి ఒక్క హృదయాల్లో నిలిచిపోవాలని ఉద్దేశంతో తండ్రికి మించిన తనయుడు కింద ఈరోజు ప్రజాసేవ చేస్తూ ముఖ్యమంత్రిగా ఎన్లైన్ ప్రజలకు సంబంధించిన స్కీములు పెడుతూ మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తాను।